సో చూడండి ఇక్కడ ఈరోజు నా దగ్గరికి ఒక బోర్డు వచ్చిందండి, కస్టమర్ బోర్డు. సో బోర్డు మోడల్ నెంబర్ వచ్చేసి NM. ఇదిగోండి చూపిస్తాను చూడండి మీకు. బోర్డు మోడల్ నెంబర్ వచ్చేసి NM A311. సో బోర్డు నెంబర్ వచ్చేసి, బోర్డు పార్ట్ నెంబర్ వచ్చేసి NM A311. సో దాని యొక్క స్కిమాటిక్ అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇదిగోండి ఇక్కడ లెనోవా G4030. సో NM A311. సో దాని స్కిమాటిక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఒరిజినల్గా ప్రాబ్లం ఏంటంటే, ఈ ల్యాప్టాప్ ప్రాబ్లం డెడ్ ల్యాప్టాప్, అంటే మనకు ల్యాప్టాప్ ఆన్ చేస్తే కనుక ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ DC మిషన్ కనెక్ట్ చేసి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ DC మిషన్కి మెయిన్ కనెక్టర్ కనెక్ట్ చేశాను. సో 19.5 వోల్ట్స్ సెట్ చేశాను DC మిషన్లో. అలాగే యాంపియర్స్ అయితే కనుక 3.5 యాంపియర్స్ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఆన్ చేస్తే నాకు యాంపియర్స్ అనేది ఎంత వచ్చింది అంటే కనుక, సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి నాకు. సో యాంపియర్స్ అయితే కనుక నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ. సో యాంపియర్స్ నాకు ఇక్కడ ఎంత వచ్చింది, జనరల్గా 104 వచ్చిందండి. సో ఇక్కడ యాంపియర్స్ ఇక్కడ కొద్దిగా క్లారిటీగా కనిపించట్లేదు, నో ప్రాబ్లం. నాకు యాంపియర్స్ చెక్ చేస్తే కనుక 104 వచ్చింది. యాంపియర్స్ దగ్గర అంటే 0.14 యాంపియర్స్ వచ్చింది. సో నేను ఇప్పుడు ల్యాప్టాప్ని ఆన్ చేస్తే కనుక నాకు అనవట్లేదు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ స్టెప్ బై స్టెప్ ఒక సెక్షన్ అనేది చెక్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనము DC జాక్ దగ్గరికి వెళ్దాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణము బోర్డ్ చెకింగ్ కాదండి, మనకు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. మీకు ఆన్లైన్లో కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఆ ప్రాక్టికల్గా ఎలా చూపిస్తాననే దానికోసం మాత్రమే మెయిన్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రాక్టికల్గా ఒక బోర్డు, వర్కింగ్ బోర్డు తీసుకుంటే కనుక దాన్ని ఎలా చెక్ చేయాలనేది. ఫస్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే కనుక చూడండి, ఇక్కడ మనకు DC కనెక్టర్ ఉంది. సో DC కనెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడైతే కనుక 5 పిన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ను దగ్గర అయితే మనకు 19 వోల్ట్స్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ పిన్ను దగ్గర అయితే కనుక అడాప్టర్ ఐడెంటిఫికేషన్ పిన్స్, అది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక వస్తే PCH కానీ లేదంటే SI వాయిస్ నుంచి రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అడాప్టర్ ఐడి. సో ఇక్కడ థర్డ్ పిన్ దగ్గర వచ్చేసరికి మనకు యావరేజ్గా 1 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. నెక్స్ట్ 4th పిన్, 5th పిన్ అయితే కనుక గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ పిన్స్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కనుక ఫ్యూజ్ దగ్గరికి వెళ్తుంది. ఫ్యూజ్ నెంబర్ వచ్చేసి PF101. కావాలంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను కూడా. సో ఫస్ట్ వన్ ఇక్కడ నేను తీసుకుంటే కనుక ల్యాప్టాప్ అడాప్టర్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను అడాప్టర్ని ఓకే, నో ప్రాబ్లం. సో రైట్ అండి, ఇక్కడ చెక్ చేస్తే కనుక, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ వన్ మనకి ఓకే రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి అడాప్టర్ కనెక్టర్. సో ఇక్కడ అడాప్టర్ కనెక్టర్ దగ్గరికి వచ్చేసరికి మనకు రైట్. సో ఈ అడాప్టర్ కనెక్టర్ దగ్గర ఫస్ట్ వోల్టేజ్లు చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, చెక్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లాక్ ప్రోబ్ ఏదైతే ఉంటుందో దానిని గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. మనకు బోర్డులో గ్రౌండ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో బ్లాక్ను గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ రెడ్ ప్రోబ్తో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసినప్పుడు చూడండి, ఇదైతే కనుక ఫస్ట్ పిన్ను. సో ఇక్కడ నేను ఫస్ట్ పిన్ను దగ్గర పెడితే కనుక నాకు 19 వోల్ట్స్ లేదా 19.5 వోల్ట్స్ రావాలి. ఎస్ చూడండి ఇక్కడ మనకు 19.5 వోల్ట్స్ వచ్చినాయి.
మీరు పక్కన మల్టీమీటర్లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ మల్టీమీటర్లో చెక్ చేస్తే కనుక మనకు సెకండ్ పిన్ దగ్గర కూడా మనకు 19.5 వోల్టేజ్ వస్తుంది. ఇక నెక్స్ట్ థర్డ్ పిన్ అయితే కనుక అడాప్టర్ కనెక్టర్ 1.5 వోల్టేజ్ అంటే ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ ఉండి ఈ థర్డ్ పిన్ మనకు అడాప్టర్ ఐడి అనే పాయింట్. సో థర్డ్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత అంటే కనుక మనకు అక్కడ, సో థర్డ్ పిన్ దగ్గర చెక్ చేస్తే కనుక మనకు థర్డ్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ అనేది సో మనకు 1.5 వోల్టేజ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పిన్ దగ్గరికి వెళ్తే కనుక గ్రౌండ్ 0.0. ఆ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ పిన్ దగ్గరికి వెళ్తే కనుక ఫిఫ్త్ పిన్ దగ్గర కూడా గ్రౌండ్ 0.0. సో ఇది కనెక్టర్ దగ్గర అంటే మనకు ప్రజెంట్ కనెక్టర్ వర్క్ అంటే డీసీ జాక్ వర్క్ బాగానే ఉంది. ఈ డీసీ జాక్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ డీసీ జాక్ పిన్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కనుక ఫ్యూజ్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఫ్యూజ్ యొక్క నెంబర్ వచ్చేసి మనకు PF101. ఫ్యూజ్ యొక్క నెంబర్ అనేది PF101. ఇక్కడ లైవ్లో చెక్ చేసుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ ఫ్యూజ్ ఉంది మనకి. సో ఫ్యూజ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ. సో దీని దగ్గరే ఉందండి ఫ్యూజ్, ఇది ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ దగ్గరకు వచ్చేసరికి ఇదిగోండి పక్కన రాసి ఉంది క్లియర్గా PF101. సో మనకు ఫ్యూజ్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత రావాలి మనకి, సో 19 వోల్ట్స్ రావాలి. చూడండి 19 వోల్ట్స్ పక్కనే మల్టీమీటర్లో వస్తుంది. నెక్స్ట్ అలాగే ఫ్యూజ్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఎంత వస్తుంది అంటే కనుక 19 వోల్ట్స్ రావాలి. చూడండి సో ఫ్యూజ్ దగ్గర కూడా 19 వోల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూజ్ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది స్కిమాటిక్లో, నెక్స్ట్ మనకు కెపాసిటర్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇక్కడ PC101, నెక్స్ట్ PC102 అనే కెపాసిటర్ దగ్గరికి వెళ్తున్నాయి. ఒకవేళ మీరు కెపాసిటర్లు కనుక చూడాలి అనుకుంటే కనుక ఇదిగోండి దాని పక్కనే ఉన్నాయండి చిన్నవి, ఇదిగోండి ఇవి దాని పక్కనే ఉన్నాయి రెండు కెపాసిటర్లు ఇవి మనకు. సో ఈ కెపాసిటర్లలో అయితే కనుక ఒక పిన్ అనేది ప్లస్ అనేది ట్రాక్లో ఉంటుంది, మైనస్ అనేది గ్రౌండ్కు ఉంటుంది. అంటే ప్లస్ పిన్ దగ్గర మనకు 19.5 వోల్టేజ్ రావాలి, మైనస్ దగ్గర రావాల్సిన వోల్టేజ్ 0. కావాలంటే చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ప్లస్ పిన్ దగ్గర అయితే కనుక మనకు 19.5 వోల్టేజ్ వచ్చింది, అలాగే మైనస్ దగ్గర చెక్ చేస్తే కనుక 0. రెండో కెపాసిటర్ చెక్ చేస్తున్నాను, రెండో కెపాసిటర్లో కూడా మనకి ఇక్కడ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ప్లస్ దగ్గర 19.5 వోల్టేజ్ వచ్చింది, అలాగే నెక్స్ట్ మైనస్ దగ్గర అయితే కనుక 0. నెక్స్ట్ దీని యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే కనుక నెక్స్ట్ జంపర్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం లేదండి, జంపర్ అంటే కనుక బోర్డులో అయితే కనుక క్లియర్గా ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ PJ101 అని కూడా క్లియర్గా రాశాడు. ఇక్కడ రాశాడండి PJ101 అని. అంటే ఇదంతా కూడా జంపర్ కిందనే. అంటే మీరు జంపర్ మీద పెడితే కనుక మనకు వచ్చే జంపర్ వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే కనుక జనరల్గా మనకు వచ్చేది 19 వోల్ట్సే వస్తుంది జంపర్ దగ్గర, 19.5 వోల్ట్స్. నెక్స్ట్ ఈ వోల్టేజ్ ఇక జంపర్ దగ్గర నుంచి నెక్స్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ కెపాసిటర్ దగ్గరికి వెళ్తాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి మాస్ ఫెట్ల దగ్గరికి వెళ్తుంది. మనకి స్కిమాటిక్లో చూస్తే కనుక ఇక్కడ మాస్ ఫెట్ దగ్గరికి వెళ్తున్నాయి ఇదిగోండి. సో అక్కడ ఎక్కడైతే విఇన్ అనే దాంతో అయితే క్లోజ్ చేశాడు, ఇక్కడ విఇన్ అనే దాంతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కనుక మాస్ ఫెట్ అనేది మాస్ ఫెట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ రెండు మాస్ ఫెట్లు యూజ్ చేశాడు. ఒకటేమో PQ301 అనే మాస్ ఫెట్, రెండోది వచ్చేసి PQ302 అనే మాస్ ఫెట్. సో PQ301 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ డ్రైన్ అనేది ఇన్పుట్ అయింది, ఆ తర్వాత సోర్స్ అనేది అవుట్పుట్ అయింది, ఆ తర్వాత గేట్ పిన్ అనేది ఇది సిగ్నల్. అయితే ఇక్కడ డ్రైన్ ఇన్పుట్ డ్రైన్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 19 వోల్ట్స్ రావాలి, ఆ తర్వాత సోర్స్ దగ్గరికి వచ్చేసరికి 19 వోల్ట్స్ వస్తుంది. అంటే ఇక్కడ మాస్ ఫెట్ యొక్క నెంబర్ ఎంత, PQ301. సో ఇప్పుడు మీరు PQ301 అనే మాస్ ఫెట్ చూడాలి అంటే కనుక మనకు క్లియర్గా డీసీ జాక్ పక్కనే ఇచ్చాడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పైన క్లియర్గా రాశాడు PQ301 అని, అలాగే దాని కింద నెక్స్ట్ PQ302 అని ఉంది. అయితే దీని దగ్గరకు వచ్చేసరికి మాస్ ఫెట్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిందేంటి, ఏది ఫస్ట్ పిన్ను, ఏది సెకండ్ పిన్ను, ఏది థర్డ్ పిన్ అనేది క్లియర్గా, అంటే సోర్స్ పిన్ ఏది, గేట్ పిన్ ఏది, డ్రైన్ పిన్ ఏది తెలియాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఇది ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ను, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, ఇవి పిన్ నెంబర్స్. అయితే ఇక్కడ PQ301 అనే మాస్ ఫెట్లో ఏమైంది, డ్రైన్ అనేది ఇన్పుట్ కింద యూజ్ చేశారు.
अंटे इप्पुडु मनकु ट्रैन पिन्नु दग्गर रावाल्सिन वोल्टेज एंत रावाली मनकि सो फिफ्थ पिन्नु ट्रैन काबट्टि दानि दग्गर रावाल्सिन वोल्टेज 19.5 सिक्स्थ पिन्नु दग्गर मनकु रावाल्सिन वोल्टेज 19.5 सेवंथ पिन्नु दग्गर कूडा ट्रैन ए काबट्टि 19.5 एइथ पिन्नु दग्गर कूडा 19.5 అంటే ఈ మాస్ ఫెట్ వోల్టేజ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి సోర్స్ అనే పిన్ ద్వారా అవుట్పుట్ అనేది వస్తుంది సో సోర్స్ పిన్ దగ్గర రావాల్సిన వోల్టేజ్ ఎంత మనకి 19.5 కౌంట్ చూడండి సో సోర్స్ పిన్ అంటే ఫస్ట్ పిన్ దగ్గర మనకు 19 సో ఫస్ట్ పిన్ దగ్గర మనకు 19.5 వచ్చింది అలాగే నెక్స్ట్ సెకండ్ పిన్ దగ్గర కూడా 19.5 వచ్చింది నెక్స్ట్ థర్డ్ పిన్ దగ్గర కూడా మనకు ఒక్క నిమిషం థర్డ్ పిన్ దగ్గర కూడా మనకు 19.5 వచ్చింది ఇక ఫోర్త్ గేట్ పిన్ దగ్గర అయితే గనక లో వోల్టేజ్ వస్తుంది యావరేజ్ గా 4.9 అంటే 5 వోల్ట్స్ వస్తుంది ఇది ఫస్ట్ మాస్ఫెట్ నెక్స్ట్ అలాగే సెకండ్ మాస్ఫెట్ దగ్గరికి వెళ్తే గనక స్కిమాటిక్ ప్రకారం ఫస్ట్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది మనకి సెకండ్ మాస్ఫెట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది ఇన్పుట్ గా ఏ పిన్స్ కి వెళ్తుంది మనకి ఇక్కడ सो सेकंड मॉस्फेट इनपुट सोर्स अने पिन के मल्ली आउटपुट अने ड्रेन पिन अंत इप्ड सोर्स पिन दिन वोल्टेज 19 वोल्ट्स इदे कदा सेकंड मॉस्फेट इधी सोर्स पिन अंत फर्स्ट पिन सेकंड थर्ड फोर्थ सो फर्स्ट पिन अने सोर्स पिन राइट सो इकड़ फर्स्ट पिन अने सोर्स पिन 19.5 సెకండ్ పిన్ కూడా మనకు సోర్స్ అవుతది 19.5 సో థర్డ్ పిన్ అనేది సోర్స్ అవుతుంది 19.5 అలాగే ఫోర్త్ పిన్ గేట్ 4.9 సంథింగ్ వోల్టేజ్ రావాలి ఫోర్త్ పిన్ దగ్గర అంటే గేట్ పిన్ దగ్గర నెక్స్ట్ ఫిఫ్త్ పిన్ అనేది అవుట్పుట్ అవుతుంది కాబట్టి దీని దగ్గర 19 వోల్ట్స్ వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ పిన్ దగ్గర కూడా అవుట్పుట్ 19 వోల్ట్స్ వస్తుంది సెవెంత్ పిన్ దగ్గర కూడా మనకు అవుట్పుట్ 19 వోల్ట్స్ వస్తుంది ఎయిత్ పిన్ దగ్గర కూడా అవుట్పుట్ అనేది 19 వోల్ట్స్ వస్తుంది అంటే 19.5 వోల్ట్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ మాస్ఫెట్ కూడా వర్క్ అవుతుంది నెక్స్ట్ స్కిమాటిక్ దగ్గరికి వెళ్తే గనక ఈ సెకండ్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఫ్యూజబుల్ రెసిస్టర్ దగ్గరికి వెళ్తది దానినే కొంతమంది సెన్సార్ రెసిస్టర్ కూడా అంటారు అంటే 19 వోల్ట్ సెక్షన్ లేదా వోల్ట్ ఇన్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ కామన్ పాయింట్ ఈ ఫ్యూజబుల్ రెసిస్టర్ దగ్గర చెక్ చేసుకోవాలి దాని యొక్క నంబర్ ఎంత ఉంది ఇక్కడ PR301 చూపిస్తాను చూడండి సో ఇదిగోండి ఇక్కడ మనకు PR301 ఇక్కడ క్లియర్ గా ఉంది కొంచెం రైట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా మనకు సో ఇది PR301 పైన రాశాడు అంటే ఫ్యూజబుల్ రెజిస్టర్ లో రెండు వైపులా కూడా మనకు 19 వోల్ట్స్ అనేది రావాలి చూడండి 19.5 వోల్టేజ్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ దాని అవుట్పుట్ కూడా 19.5 వోల్ట్స్ సో ప్రతి స్కిమాటిక్ డయాగ్రామ్ లో ఈ సెన్సార్ రెజిస్టర్ లేదా ఫ్యూజబుల్ రెజిస్టర్ అనేది ఉంటుంది ఫస్ట్ వోల్ట్ ఇన్ సర్క్యూట్ అనేది వర్కింగ్ గా కాదా డైరెక్ట్ గా ఫ్యూజబుల్ రెజిస్టర్ దగ్గర చెక్ చేసుకోవాలి కస్టమర్ బోర్డు అయితే గనక ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 1x1 చెక్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది ఒక 2 మినిట్స్ అండి ఇక నెక్స్ట్ ఈ 19 వోల్ట్స్ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ సెక్షన్ కి వెళ్తది అలాగే స్టెప్ డౌన్ సెక్షన్ దగ్గరికి వెళ్తుంది అయితే మీకు ఛార్జింగ్ సెక్షన్ అలాగే స్టెప్ డౌన్ సెక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూయేషన్ లో మీకు నెక్స్ట్ వీడియో కంటిన్యూయేషన్ లో క్లియర్ గా చూపిస్తాను థాంక్యూ అండి ఎవరైనా ఒకవేళ కోర్సు నేర్చుకోవాలనుకుంటే గనక మీకు ఇక్కడ చూపించేదంతా కూడా నేను కంప్లీట్ గా లైవ్ ప్రాక్టికల్ చూపిస్తాను అంటే లైవ్ లో మీకు వోల్టేజ్లతో సహా క్లియర్ గా మీకు చూపిస్తాను నేను ప్రతి కాంపోనెంట్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను సో దాన్ని బట్టి క్లియర్ గా వోల్టేజ్లు వస్తున్నాయో లేదో మనకు తెలుస్తుంది ఒకవేళ వోల్టేజ్ రాకపోతే ఆ కాంపోనెంట్ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు
ఎవరైనా కోర్సు నేర్చుకోవాలనుకుంటే కనుక సో మన వాల్యూ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేసినా సరే లేదు ఆన్లైన్లో ఒకవేళ మేము కోర్సు నేర్చుకోవాలంటే మన దగ్గర ఆన్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి సో ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ